హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు MIUI రెడ్మీ నోట్లో ఎలా ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. ఇది మార్ష్ మెల్ల మీద కాదు, నోగట్ మీద రన్ అవుతుంది. ఎస్, ఇది మీరు విన్నది కరెక్టే, ఇది నోగట్ మీద రన్ అవుతుంది. సో ఇదైతే అఫీషియల్గా వచ్చింది కాదు, ఇది Mi Max నుంచి పోర్ట్ చేసిన అఫీషియల్ గ్లోబల్ రోమ్ ఇది. సో Mi Maxలో అఫీషియల్ గ్లోబల్ రోమ్ని రెడ్మీ నోట్ 3కి మాడిఫై చేసి పోర్ట్ చేశారు. సో ఇందులో ఉన్నది రెండు సేమ్ ప్రాసెసర్ కాబట్టి Mi Max నుంచి పోర్ట్ చేశారు. సో ఇందులో మనకి చాలా మంచి ప్రాసెసర్ ఉంది ఫ్రెండ్స్, కానీ రెడ్మీ నోట్ 3కి ఎందుకు నోగట్ రోమ్ రిలీజ్ చేయలేదో తెలియదు. సో ఫ్యూచర్లో కూడా రాకపోవచ్చు. సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు మనకి. సో ఎలా ఇన్స్టాల్ చేయాలంటే దీన్ని మీరు ఖచ్చితంగా మీ ఫోన్ TWRP ఇన్స్టాల్ చేసి ఉండాలి. అది ఎలాగో మీకు తెలియకపోతే పైన ఐ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీరు ఆ వీడియోకి వెళ్తారు. ఆ వీడియో చూడండి, అలా ఇన్స్టాల్ చేయాలో మీకు తెలిసిపోతుంది. సో మీరు ఇన్స్టాల్ చేయడం TWRP ఇన్స్టాల్ చేసేస్తే, సో మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ పేజ్ దాన్ని క్లిక్ చేస్తే మీరు ఈ పేజ్కి వస్తారు. సో మీకు ఇక్కడ కిందకి వెళ్తే మీకు షో ఫుల్ పోస్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ కింద డౌన్లోడ్ లింక్ ఉంటుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ లేటెస్ట్ది ఏముంటే అది డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ క్లిక్ చేస్తే డౌన్లోడ్ పేజ్కి వెళ్తారు, డౌన్లోడ్ చేసేయండి. ఆ తర్వాత మీకు పైన VoLTE కావాలితే VoLTE ఫిక్స్ అని ఉంటుంది. సో దీన్ని కూడా మీరు రెండింటిని డౌన్లోడ్ చేసేయండి. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీ ఫోన్ని రికవరీలోకి బూట్ చేయండి ఫ్రెండ్స్. రికవరీ మోడ్లోకి బూట్ చేయడానికి మీ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేయండి. స్విచ్ ఆఫ్ అయిపోయిన తర్వాత పవర్ బటన్ని, వాల్యూమ్ అప్ బటన్ని రెండింటిని ఒకసారి ప్రెస్ చేస్తే రికవరీ మోడ్లోకి వస్తారు. సో వన్స్ రికవరీ మోడ్లోకి వచ్చిన తర్వాత మీరు ఆ రెండింటిని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఆ రెండు కలిపి ఆల్మోస్ట్ మీకు 1.2 GB వరకు ఉంటుంది. సో డౌన్లోడ్ చేసిన తర్వాత మీ ఇంటర్నల్ స్టోరేజ్లో పెట్టుకోండి. సో ఇంటర్నల్ స్టోరేజ్లో ఉన్న తర్వాత మీకు ఇక్కడ వైపు ఉంది కదా, వైపుని సెలెక్ట్ చేయండి. ఇక్కడ అడ్వాన్స్ వైపు సెలెక్ట్ చేయండి. సో ఇంటర్నల్ స్టోరేజ్ అండ్ మైక్రోఎస్డి తప్ప మిగతావన్నీ సెలెక్ట్ చేసేయండి. సో నేను సెలెక్ట్ చేసినట్టు. సో ఫ్రెండ్స్ ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్వైప్ టు వైపు ఉంది కదా, ఇలా స్వైప్ చేయండి. సో ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హోమ్ బటన్ ప్రెస్ చేయండి. సో ఆ తర్వాత మీకు ఇన్స్టాల్ అని ఉంది. ఇన్స్టాల్లో మీరు డౌన్లోడ్ మీ ఎక్కడ పెట్టారో డౌన్లోడ్ చేసినవి ఆ ప్లేస్కి వెళ్ళండి. సో నేను డౌన్లోడ్లో పెట్టాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఎపిక్ రోమ్ MIUI 9 7.11. కెంజో 7.0. సో దాన్ని సెలెక్ట్ చేయండి. సో మీకు స్వైప్ టు కన్ఫర్మ్ ఫ్లాష్ ఉంది కదా, సో స్వైప్ చేస్తే మీకు రోమ్ అనేది ఫ్లాష్ అవుతుంది. సో ఇది మీకు 1 to 2 minutes పడుతుంది ఫ్రెండ్స్. ఆ ప్రాసెస్ అంతా నేను స్కిప్ చేస్తున్నాను. సో మనకి రోమ్ అయితే ఫ్లాష్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది 1 minute వరకు టైం తీసుకుంది. సో ఫ్లాష్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ వైప్ డాల్విక్ క్యాషన్ ఉంది కదా, సో దీన్ని కూడా వైప్ చేసేయండి. సో ఆ తర్వాత బ్యాక్ బటన్ ప్రెస్ చేయండి. తర్వాత మీకు VoLTE ఫిక్స్ అని ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ స్వైప్ టు కన్ఫర్మ్ ఫ్లాష్ చేయండి. సో ఇది ఎందుకు ఫ్లాష్ చేస్తున్నామంటే VoLTE పని చేయకపోతే అప్పుడు ఇది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో VoLTE ఫిక్స్ అనేది మనం కూడా ఫ్లాష్ చేస్తాం. మీకు ఇక్కడ పైన సక్సెస్ఫుల్ అని వచ్చింది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో కింద మీకు రీబూట్ సిస్టమ్ అని ఉంది. సో రీబూట్ సిస్టమ్ని క్లిక్ చేయండి. సో ఫోన్ అయితే ఇప్పుడు బూట్ అవుతుంది ఫ్రెండ్స్. బూటింగ్ 3 to 5 minutes వరకు టైం తీసుకుంటుంది. సో అదంతటినే నేను స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫోన్ అయితే ఆన్ అయింది ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు. సో బ్రైట్నెస్ చాలా ఎక్కువ ఉంది. సో ఇది ఇనిషియల్ సెటప్ చేయాలి మొత్తం. సో నేను ఈ సెటప్ అంతటిని స్కిప్ చేస్తున్నాను. సో ఇదంతా నార్మల్ సెటప్ ఫ్రెండ్స్. అండ్ నేను మీకు హోమ్ స్క్రీన్లో కలుపుతాను. సో ఇది ఫ్రెండ్స్, ఇదంతా నార్మల్ హోమ్ స్క్రీనే. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ వర్షన్ చెక్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఆండ్రాయిడ్ వర్షన్ 7.0 నోగట్. సో ఫైనల్లీ మనం నోగట్ మీద రన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, రెడ్మీ నోట్ 3 ప్రో అంటే రెడ్మీ నోట్లో 2 వెర్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీడియాటెక్ ప్రాసెసర్ది స్నాప్డ్రాగన్, సో అందుకనే దీన్ని ప్రో అన్నారు. సో మీరు చూస్తే MIUI 9 బై ఎపిక్ టీమ్ 7.11.2 లేటెస్ట్ వెర్షన్ అండ్ సేమ్ అక్టోబర్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ అక్టోబర్. సో మనకి అంతా సేమ్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి నోగట్లో ఉండే ఫీచర్స్ అవన్నీ వస్తున్నాయి లేదో ఇప్పుడు చెక్ చేద్దాం. సో నేను ఇప్పుడు స్ప్లిట్ స్క్రీన్ ఉందో లేదో చెక్ చేస్తాను. సో మనకి రీసెంట్లో ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ కనబడుతుంది. సో దాన్ని సెలెక్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ సెట్టింగ్స్ అండ్ మెసేజింగ్. సో నేను ఇప్పుడు ఒకసారి రెండు యాప్స్ని నేను యూజ్ చేయగలను. సో ఇక్కడ సో ఇది మనకి చాలా యూస్ఫుల్ ఫీచర్. అండ్ నెక్స్ట్ క్విక్గా మనం మల్టీ టాస్కింగ్ చేసినప్పుడు మనం ఈ యాప్ నుంచి వేరే యాప్స్కి స్విచ్ అవ్వచ్చు. సో మీరు మల్టీ టాస్కింగ్ బటన్ని డబుల్ ట్యాప్ చేస్తే సో మీకు లాస్ట్ ట్యాప్ ఏముందో అది వస్తుంది. సో మనకి యూఐ కూడా మనకి ల్యాగ్ ఫ్రీ ఉంది, సో మనకి ఫాస్ట్గానే ఉంది. సో మనకి స్పెషల్లీ ఫర్ మనకి ఇక్కడ VoLTE అని కూడా వచ్చింది. సో మీకు VoLTE కూడా వర్క్ చేస్తుంది, మీరు స్టేబుల్ వెర్షన్ కింద దీన్ని వాడుకోవచ్చు డ్రైవర్ కింద. సో మనకి ఇందులో ఎక్స్ట్రా ఫీచర్ వచ్చేసి మీకు డాల్బీ అట్మాస్కి సపోర్ట్ చేస్తుంది. సో అండ్ మీకు కొత్తగా మీకు ఇక్కడ ఫాస్ట్ ఫైండర్ అని ఒక యాప్ ఇచ్చారు. సో దాన్ని సెలెక్ట్ చేస్తే మీరు ఏదైనా ఫైండ్ చేయొచ్చు ఫ్రెండ్స్ మీ ఫోన్లో ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్లే స్టోర్ సెర్చ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ప్లే స్టోర్. సో మనకి ప్లే అండంతో సంబంధం ఉన్న ప్రతిదీ వస్తుంది ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్ మీరు యాక్సెస్ చేయొచ్చు దీని దగ్గర నుంచి. సో ఇది మనకి చాలా యూస్ఫుల్ ఫీచర్ అని చెప్పొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలో. మీకు ఈ వీడియో ఇస్తే లైక్ బటన్ ప్రెస్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం కింద కల్పిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.